అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ ఆటోనగర్ చెక్ పోస్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్ డిస్టెన్స్లో డబల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే, మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇదే అండి మనం చూడబోయే ఫ్లాట్. సో టోటల్గా 15 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది. కన్స్ట్రక్షన్ జరిగి 15 సంవత్సరాలు అయితే అవుతుంది. ఆటోనగర్ చెక్ పోస్ట్ నుంచి, అలాగే బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్ డిస్టెన్స్లో అండి. బందర్ రోడ్డుకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్. చూసినట్లయితే ఇదంతా మనకి హాల్ కమ్ లివింగ్ ప్లేస్ ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఓనర్స్ అయితే మనకి వేరే ఊర్లో అయితే ఉంటారండి. ప్రజెంట్ ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడ అయితే ఉంటున్నారండి. సో టోటల్గా రెనోవేట్ చేయించారండి, ఫుల్లీ కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు. సో అంతా బ్రాండ్ న్యూ కబోర్డ్స్ అండి. సో టోటల్గా 2 బాల్కనీస్ ఉంటాయి ఈ ఫ్లాట్కి, ఒక వాష్ ఏరియా అయితే ఉంటుంది. సో ఈ ఫ్లాట్కి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, అలాగే సీసీ కెమెరా ఫెసిలిటీ అయితే ఉంటుందండి. చూసినట్లయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఇవ్వలేదు, కామన్గా డైనింగ్ పక్కన అయితే ఒకటి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఉంటుందండి, చూడొచ్చు. ఇది బాల్కనీ డోర్ అండి. సో కబోర్డ్ వర్క్ చూసినట్లయితే రీసెంట్గా చేపించారండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో దీని కొలతలు చూసుకున్నట్లయితే టోటల్ ఎస్ఎఫ్టీ మనకి 1150 SFT అండి. ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే 950. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 33 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాల్కనీ అండి. మనకి ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీకు ఎలిజిబిలిటీని బట్టి 80-100% బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. స్ట్రైట్గా చూసినట్లయితే ఇదంతా డైనింగ్ ఏరియా అండి. రైట్ సైడ్ మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాయిలెట్ ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారు, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. సో డైనింగ్ ఏరియాలో మనకి క్రాకరీస్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కబోర్డ్ వర్క్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఒక యూనిట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అన్నమాట. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 43 లాక్స్ చెప్తున్నారండి, 43 లక్షలు. సో ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది, మీరు మాట్లాడుకుంటే అయితే తగ్గుతారు ప్రైజ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు, అటాచ్డ్గా ఒక టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కబోర్డ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారండి. సో మనం చూస్తున్న ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 4th ఫ్లోరు. ఎటు చూసిన అన్ని విధాల ప్రైమ్ లొకేషన్ అండి. మీకు స్కూల్స్కి, కాలేజెస్కి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి, అలాగే హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట మీకు. సో ఒక 50-100 మీటర్స్ మీరు ట్రావెల్ చేస్తే మీకు అన్నీ అందుబాటులో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ అండి. స్ట్రైట్గా చూసినట్లయితే మీకు బందర్ రోడ్ అన్నమాట, చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కిచెన్ చూసేద్దాము. సో డైనింగ్ హాల్ పక్కన అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలి అనుకుంటే మేమైతే మీ ప్రాపర్టీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మన ఛానల్ ద్వారా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకోవాలి అనుకుంటే
జీరో కమిషన్తో అయితే మీకు ప్రాపర్టీ అయితే ఇప్పించడం జరుగుతుందండి. విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి, కమిషన్ అయితే ఎటువంటి కమిషన్ తీసుకోము. సో విజిటింగ్ ఛార్జెస్కి సంబంధించి వివరాల కోసం అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి కిచెన్ పక్కన వాష్ ఏరియా అండి, చాలా లాంగ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారండి. అంతా మనకి బందర్ రోడ్ అండి, స్ట్రైట్గా చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. టేక్ కేర్, జై హింద్.